ఆనియన్స్ ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాప్సికమ్ ని కూడా కట్ చేసుకోవాలి. హలో వ్యూవర్స్, మనందరికీ ఆనియన్ పకోడా తెలుసు కదా. సో దానికి కొంచెం ఎక్స్టెన్షన్ లాగా నేను కొన్ని క్యాప్సికమ్ కూడా వేసి సేమ్ ఆనియన్ పకోడా స్టైల్లో క్యాప్సికమ్ కూడా వేసేసి ఆనియన్ అండ్ క్యాప్సికమ్ పకోడా చేశాను. చాలా బాగా వచ్చింది. ఈవినింగ్ స్నాక్ లాగా మనము తినొచ్చు అండ్ సైడ్ డిష్గా కూడా, లేకపోతే ఏమి మనం సాంబార్తో తిన్నా కొంచెం సైడ్ డిష్ లాగా చాలా చాలా బాగుంటుంది. ఆర్ జస్ట్ లైక్ దట్ సాస్తో తింటే కూడా సూపర్గా ఉంటుంది. సో నేను అది ట్రై చేశాను, మా ఇంట్లో వాళ్ళకైతే చాలా నచ్చింది. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటూ ద వీడియో. ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఫస్ట్లీ ఆనియన్ పకోడా కోసం ఆనియన్స్ అలా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనము 1 కప్ ఆఫ్ శనగపిండి వేయాలి. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ శనగపిండిలో పురుగులుండే ఛాన్సెస్ ఉంటాయి, ఆర్ కొంచెం రఫ్ సబ్స్టెన్సెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో బెటర్ అలా మనము ఒకసారి జల్లెడ పట్టేసుకొని ఎగ్జాక్ట్లీ 1 కప్ శనగపిండి, 1 కప్ బియ్యం పిండి అండ్ కొంచెం బొంబాయి రవ్వ వేసి కొంచెము పసుపు అండ్ కారం పొడి వేసి కలపాలి. సో ఇక్కడ మనము ఎక్స్ట్రా చాలా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. వై? బికాజ్ అనియన్స్లో ఉన్న వాటర్ కంటెంటే చాలు, కాకపోతే ఇంకొంచెం మనకి డ్రై అనిపిస్తుంది కదా, ఇంకొంచెం వాటర్ మనము యాడ్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము అలా పొడి పొడిగా ఉండేటట్టే, పకోడీలు ఎప్పుడు మనము ఎక్కువ వాటర్ వేసేస్తే బజ్జీలాగా అయిపోతాయి అండ్ అది చాలా అంత టేస్టీగా ఉండదు. సో మనకు పొడి పొడిగా కావాలి అని అంటే కొంచెం ఇలా ఉంటేనే బాగుంటుంది. చూసారు కదా, మనము ఇంకొంచెం బాగా కలిపేసి అలా మనము పక్కన పెట్టేసుకోవాలి కొంచెం సేపు. నేను కొంచెం జీలకర్ర కూడా వేశాను, అగైన్ దట్ ఈస్ ఆప్షనల్, క్యూమిన్ సీడ్స్ అంటారు కదా, అది కూడా కొంచెం వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం అంతా కలిపేశాక నేను ఇప్పుడు నేను కొంచెము క్యాప్సికమ్ కూడా వేస్తున్నానమాట. సో అగైన్ ఇట్ ఈస్ ఆప్షనల్, మనము జస్ట్ లైక్ దట్ ఆనియన్ పకోడా వేసుకున్న చాలా చాలా బాగుంటాయి. సో నేను కొంచెం క్యాప్సికమ్ ఏంటంటే అడిషనల్గా వేసాను. అలా తీసుకొని మనము కలుపుతూ కొంచెం కొంచెంగా సైడ్కి మనము ఆయిల్ వేడి పెట్టుకొని ఉంటాం కదా కడాయిలో, అలా వేడి పెట్టుకున్న కడాయిలో కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఆయిల్ కాచాక కాగిపోయాక మనం నీట్గా పకోడీలాగా వేసుకోవాలి. యా, ఈ విధంగా మనము వేసుకుంటే అవి కొంచెం సేపు యూనో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యాక టిష్యూ పేపర్స్ ఉంటే మనం టిష్యూ పేపర్స్ అరేంజ్మెంట్ అంతా చేసేసుకున్నాక తీసి పక్కన పెట్టుకుంటే చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా అయ్యాయో. సో మనము బొంబాయి రవ్వ వేస్తాం కాబట్టి అలా క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇక్కడ మనము కొంచెం జాగ్రత్తగా ఉండాలి, బికాజ్ ఏదన్నా మాయిస్ట్ కంటైనర్స్ లేకపోతే వెట్ సబ్స్టెన్సెస్ ఏదన్నా ఉంటే అది ఆయిల్ చిట్లీ ఛాన్సెస్ ఉంటాయి, ఆయిల్ మళ్ళీ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో కొంచెము ఆయిల్ థింగ్స్ ఏదైనా జాగ్రత్తగా వేస్తే బాగుంటుంది. సో ఈ విధంగా చూసారు కదా, చాలా తక్కువ ఆయిల్లో నీట్గా ఫ్రై అయిపోతుంది. అండ్ ఇక్కడ మనము నీట్గా తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ పెట్టేసుకొని తీసేసుకోవడం అంతే. సో సైడ్ డిష్ లాగా దీంతో మనము టొమాటో సాస్తో తిన్నా చాలా బాగుంటుంది. అండ్ కొంచెం జీడిపప్పులు ఉంటే అవి కూడా వేసుకొని తింటే అమేజింగ్గా ఉంటుంది. సో నేను కొంచెం చూసారు కదా క్యాప్సికమ్ ఆనియన్ పకోడా, మా ఇంట్లో వాళ్ళకైతే చాలా చాలా నచ్చింది. సో ఈవినింగ్ స్నాక్ లాగా ఇట్ ఈస్ లైక్ అ మస్ట్ ట్రై. టిఫిన్ బాక్సెస్లో కూడా చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టపడే ఇంగ్రీడియంట్ ఇది. మీరు కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆనియన్ క్యాప్సికమ్ పకోడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే